అందరికీ నమస్కారం. మీకు ఎవరికైనా ఒకప్పుడు డైనోసార్లు భూమిపై తిరుగుబాటు చేసేవాయే అనేవి తెలుసా? వాటి అంతంతో ఏం జరిగింది అని మీకు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? ఆ హింసాకరమైన కాలం ముగిసిన తర్వాత మన చరిత్రకు ఎలా మార్పులు వచ్చాయో తెలుసుకుందాం. ఈరోజు మనం 6 కోట్ల సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అన్వేషిద్దాం. 160 మిలియన్ల సంవత్సరాల పాటు భూమిపై రాజ్యం చేసిన డైనోసార్లు ఒక పెద్ద గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు తమ రాజ్యాన్ని నశించక తప్పలేదు. క్షణాల్లో వాటి జీవితాలు మారిపోయాయి. కొన్ని ప్రాణులు తక్షణమే మరణించాయి. కొన్నాళ్ళు బతికి చెప్పోయినా చివరకు వాటికి ఎదురైన భయంకరమైన వాతావరణ మార్పులను తట్టుకోలేకపోయాయి. ఈ గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు భూమిపై అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము, ధూళి వాతావరణాన్ని పూర్తిగా మూసివేశాయి. ఇది డైనోసార్ల అంతానికి ప్రధాన కారణం. కానీ ఈ ప్రళయం తర్వాత భూమిపై కొత్త జీవుల యుగం ప్రారంభమైంది. ప్రళయం తర్వాత జీవుల పరిణామం. డైనోసార్ల పతనం తర్వాత భూమి ఎండిపోయింది. పెద్ద పెద్ద జంతువులు నశించాయి. కానీ చిన్న చిన్న జీవులు, ముఖ్యంగా ర్యాట్స్ వంటి పిన్న ప్రాణులు ఈ పరిణామంలో బతికిపోయాయి. ఇవి తాము ఉన్న చోటనే బతకడానికి అవసరమైన మార్పులను తీసుకువచ్చాయి. భూమి ఎండిపోయిన సమయంలో ఇవి నేలలో దాగి జీవించడం ప్రారంభించాయి. ఆ స్థితిలో ఉండి పాము, చీమలతో పాటు ఇతర చిన్న ప్రాణులను కూడా తింటూ బతికాయి. ఈ చిన్న జీవులు కొత్త పరిస్థితులకు తగిన విధంగా అనుకూలించుకున్నాయి. ఈ మార్పులతో పాటు భూమి శీతోష్ణగ్రతలు తగ్గుతూ కొత్త జీవన విధానాలు ఏర్పడ్డాయి. మేమల్స్ ప్రభావం. డైనోసార్ల అనంతరం చిన్న చిన్న మేమల్స్ భూమిపై జీవించడానికి ప్రారంభమయ్యాయి. ఇవి ఆకారంలో చిన్నవిగా ఉన్న కాలక్రమేణా ఇవి అనేక మార్పులను అనుభవించి భూమి వాతావరణంలో పెరిగాయి. వీటిలోని కొన్ని ప్రాణులు మ్యాన్కి చింపాంజీలుగా పరిణామం చెందాయి. మరికొన్ని మనుషులుగా మారాయి. ఒక ముఖ్యమైన పరిణామం, ఈ చిన్న జీవులు 4 అడుగుల నుంచి 2 కాళ్ళ మీద నడిచే సామర్థ్యానికి మార్పు. ఇది భవిష్యత్కి మార్గం సుగమం చేసింది. మనుషులు ఏటకేలకు తమ పాదాల మీద నిలబడగలిగే సామర్థ్యం కలిగి వాతావరణానికి అనుగుణంగా మార్పులను అనుసరించారు. మనుషుల పురోగతి. కాలక్రమేణా ఈ మేమల్స్లో కొన్ని జీవులు మానవ జాతికి మార్పు చెందాయి. వీటిలో దిమ్మెల్ ఎరెక్టస్ మొదటి మానవ జాతి వారు. తమ సామర్థ్యాలను చేతుల సహాయంతో సాధించగలరు. వీరే మొదటిసారిగా సమూహంగా వేటాడడం ప్రారంభించారు. అందుకు తోడుగా మొదటిసారిగా నిప్పును ఉపయోగించి ఆహారాన్ని పండించడం, తద్వారా తాము జీవించడం ప్రారంభించారు. ఈ నిప్పు వెనుక ఉన్న స్తోత్రము మనకు ఇంతకుముందు తెలియదు. కానీ ఈ ఆవిష్కారం ద్వారా తాము భద్రంగా ఉండడంతో పాటు తాము చేసిన వనరులను మరింత మెరుగ్గా వాడుకోవడం ప్రారంభించారు. అంతిమం, డైనోసార్ల పతనం తర్వాత ఈ చిన్న జీవులు, ముఖ్యంగా మేమల్స్, అనేక మార్పులకు లోనయ్యాయి. ఈ మార్పులు మనుషులుగా పరిణామం చెందడానికి సుగమం చేశాయి. మానవజాతి తన ప్రతిభతో పరిణామ క్రమంలో భూమిపై ఉన్న అన్ని జీవుల కంటే ప్రత్యేకమై భూమిపై ఆధిపత్యం చూపించాయి. ఈరోజు మనం ఉండగలిగిన కారణం ఈ పరిణామాలు మరియు మన ఎదుగుదల. మన పరిణామం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఇంకా ఎంతో నేర్చుకుంటూనే ఉన్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. మరొక వీడియోలో మరింత సమాచారం అందించేందుకు ఆసక్తిగా ఉన్నాం.